हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ना चैनल ने मदर सार चूसना वाले थे वेंटने सब्सक्राइब चेस कोंडी, पक्कने उन्ना घंटे सिंबले प्रेस चेस थे ने ये वीडियो पोस्ट चेस ने नोटिफिकेशन वेंटने मेवर को वस्तुंदी। अलागे ना वीडियो ने लाइक चेंडी, शेयर चेंडी, कमेंट बॉक्स लो कमेंट चेड़ा मात्रम मर्चिपोकंडी। टुडेस रेसिपी एंटंटे वेज मंचूरियन तैयार चेयडम एलागो चूद्दामंडी। दीनिकि कावाल्सिन पदार्थालु फस्ट क्याबेज उंटुंदी कदा, बागा तुरिमि अंदर वाटर कंटेंट मोतम तसेसेयी। दाने वाल बैटर कंसिस्टेंसी लूज वाटर तीस वाल करेक्ट मन की बॉल्स अने वस्ताई। दी कावास फ्लोर्स एंटे फस्ट मैदा पिंडी 3.5 कप नेक्स्ट कॉर्न फ्लोर 3 टेबल स्पून राइस फ्लोर 2 टेबल स्पून टेस्ट तगिनंत साल्ट एंड गरम मसाला 1 टेबल स्पून कारम अल्लम वेल्लुल्ली पेस्ट 1 टेबल स्पून ఇవన్నీ మనం ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట। దీ తర్వాత కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ చాప్ చేసుకొని పెట్టుకున్నవి, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ మనకి ఫ్రై చేసుకునేటప్పుడు అవసరం అవుతాయండి। సాసెస్ ఉండాలి కదా, మెయిన్ ఇంపార్టెంట్ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అండ్ టమాటో కెచప్, ఇవి మనం యూస్ చేసుకోవాల్సినమన్నమాట। తయారు చేసే విధానం చూద్దాము। ఫస్ట్ క్యాబేజ్ తురుముకున్నాం కదా, దాంట్లో 3.5 కప్ మైదా పిండి ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి। పిండి మాత్రం ఎక్కువ యూస్ చేయకూడదండి, దాని వల్ల ఏంటంటే బాల్స్ అనేవి బాగా గట్టిగా వస్తాయి, టేస్ట్ ఉండదు। మనకి బాల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం క్యాబేజ్ తురుమునే ఎక్కువ తీసుకోవాలి। కార్న్ ఫ్లోర్స్ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకుంటున్నాను। ఈ 1 టేబుల్ స్పూన్ ఏంటంటే లాస్ట్లో మనకి సాసెస్ లో వేసేటప్పుడు అవసరం అవుతుంది, సో దాన్ని కూడా కన్సిడర్ చేశాను నేను। నెక్స్ట్ వచ్చేసరికి రైస్ ఫ్లోర్, దీని ఎందుకు వాడుతున్నానంటే బాల్స్ అనేవి బాగా క్రిస్పీగా రావడం కోసం వాడుతున్నానండి। మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో బాగా నీట్ గా వస్తాయి కదా, స్పైసీగా కొంచెం క్రిస్పీగా, సో అందుకని వాడుతున్నాను। కారం మాత్రం 1 టేబుల్ స్పూన్, స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పర్లేదు। అండ్ salt టేస్ట్ కి తగినంత 1 టేబుల్ స్పూన్ ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే। నెక్స్ట్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది। గరం మసాలా ఏంటంటే కొంచెం పులుపుదనం కోసమని మనం గరం మసాలా వాడుకుంటాము, టేస్ట్ బాగుంటుందని। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇందులో వాటర్ కంటెంట్ మాత్రం అస్సలు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజ్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది। మనం వాటర్ తీసేసినా ఫస్ట్ కానీ ఇందులో ఇంకా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది, దాని వల్లనే మనకి కరెక్ట్ గా పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తుంది మనం బాల్ చేసుకోవడానికి। మీరు వాటర్ పోసినట్లయితే ఏమవుతుందంటే బ్యాటర్ బాగా లూజ్ అయిపోయి మనకి బాల్ అనేది రాదు, అండ్ మనం ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది। చూసారు కదా వీడియోలో ఎలా వస్తుందో బాల్ అనేది, అలా నీట్ గా వచ్చేటట్లు పిండిలో వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేకుండా మనకి బాల్స్ అనేది కరెక్ట్ గా వస్తుంది। హ్యాండ్ కో ఆయిల్ కాని లేదంటే నార్మల్ గా అయినా బాల్ చేసుకోవచ్చు, ఆయిల్ అప్లై చేసుకోకుండా బాల్స్ మొత్తం నీట్ గా రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। పొయ్యి ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఫుల్ ఆయిల్ హాఫ్ వరకు పోసేసుకోవాలండి। పోసుకొని దాంట్లో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టాలి, పెట్టిన తర్వాత ఒక్కొక్క బాల్ అందులో వేసుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి। మీరు కనుక హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాల్స్ బాగా హీట్ అయ్యేలా చేసుకుంటే పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం సరిగా ఉడకదు, టేస్ట్ ఉండదు, పిండి పిండిగా ఉంటుంది। సో అందుకనే ఏంటంటే వీలైనంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాల్స్ ని బాగా కుక్ చేసుకుంటే మనకి నీట్ గా లోపలంతా ఉడుకుతుంది, పైన కావాల్సిన కలర్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది। ఆయిల్ లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి। చూసారు కదా ఒక్కొక్క బౌల్ ని ఎలా వేసుకుంటున్నాము, అలాగా నీట్ గా ఒక్కొక్క బౌల్ ని ఆయిల్ లో డంప్ చేసుకొని నీట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపికొకుంటే నీట్ గా మనకి పాన్ కనేది అంటుకోకుండా లేచొస్తాయి బౌల్స్ అనేవి। పచ్చిగా ఉన్నప్పుడే మనం కలిపిపాం అనుకోండి బౌల్స్ అనేవి ఏంటంటే మొత్తం పాడవుతాయి, అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత బాల్స్ ని కలిపికొకుంటే బాగుంటది। లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా నిదానంగా కుక్ చేసుకోవాలి, దాని వల్ల ఏంటంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటాయి।
చూసారు కదా ఎలా వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకుంటే మనకు కావాల్సిన కలర్ కూడా వస్తుందండి. నేనైతే మాత్రం ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు, ఫుడ్ కలర్ వేయడం లేదండి, న్యాచురల్గా చేస్తున్నాను నేను. ఫుడ్ కలర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్ కోసం అయితే నేనైతే కలర్ ఏం వేయకుండానే నేను వేసేసాను. అయినా కానీ చూడండి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చినాయో. ఇలాగ వస్తే మనకి బాల్స్ అనేవి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు, అలాగే బాగా క్రిస్పీగా వస్తాయి. నిదానంగా బాల్స్ అన్నీ ఆయిల్లో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా బాల్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా వచ్చాయో బాల్స్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పాన్ తీసుకున్నాను, తర్వాత తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ముందుగా చోక్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లి పాన్లో వేసేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఓన్లీ ఇది చైనీస్ ఐటమ్ అంట, చైనీస్ ఫుడ్ అంటాం కాబట్టి దీన్ని ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అంత రాదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం తర్వాత చోప్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఈ రెండు కూడా అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగానే మనకి ముక్కలు అనేవి మగ్గిపోతాయి. నీట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచూరియా అనేది. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అంత టేస్ట్ రాదు. చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయో నీట్గా. అలాగా కుక్ అయిన తర్వాత మనకి సాసెస్ తీసుకున్నాం కదా, దాంట్లో రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, టేస్ట్ ఎక్కువ రాదు అలా ఎక్కువ సాసెస్ వేసేసుకుంటే. మనం ఏంటంటే స్పైసీ కోసం ఈ సాసెస్ వేసుకుంటాము, అండ్ కారం కూడా మనం చిల్లీ పౌడర్ కూడా వాడుకుంటాం కాబట్టి సాసెస్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలాగే నా దగ్గర గ్రీన్ చిల్లీ పౌడర్ ఉంది, గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కాబట్టి నేను వాడుకుంటున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, దీని ప్లేస్లో కారం వాడుకోవచ్చు. దీని తర్వాత మనం కారం వేసుకుంటాము, చూపిస్తాను అది కూడా ఎలాగో. అండ్ సోయా సాస్ కంపల్సరిగా వేసుకోవాలండి, ఇది వేసుకుంటేనే మంచూరియా టేస్ట్ అనేది వస్తుంది. మనం రెడ్ చిల్లీ సాస్ ఎంత అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో టమాటో కెచప్ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూసారు కదా వీడియోలో ఎలా వేసుకుంటున్నాను, బాగా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా సాసెస్ని పీల్చుకునేలాగా మనం కలిపుకోవాలి. ఓన్లీ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. కొంచెం సాసెస్ అన్నీ బాగా ఫ్రై కలిసిపోయిన తర్వాత అప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. చూసారు కదా లో ఫ్లేమ్లోకి మార్చుకున్నాను. లో ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత దీనిలో వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మకాయ లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా అయినా దీని ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ ఉందని నేను వాడుకుంటున్నాను. వెనిగర్ ఏంటంటే కొంచెం పులుపు కోసం వేసుకుంటాము, మంచూరియా ఇవన్నీ వీటితో పాటు కొంచెం పులుపు తగిలితే ఇంకా బాగుంటుందని. వెనిగర్ కంపల్సరిగా వేసుకోవాలండి, లేని వాళ్ళు నిమ్మకాయ కానీ లేదంటే గరం మసాలా కానీ వాడుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా మంచూరియన్ బాల్స్కి. ఓన్లీ సాసెస్ ఒక్కటే సరిపోవు, గ్రేవీ కంపల్సరిగా కావాలి కాబట్టి. మంచూరియన్ బాల్స్కి పట్టాలంటే గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం మనం ఇప్పటిదాకా చేసుకున్న సాసెస్లో కొంచెం వాటర్ పోసేసుకొని దానిలో కొంచెం ఎంత 1/2 టేబుల్ స్పూన్ కారం. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు 1/2 కన్నా ఎక్కువ వేసుకోవద్దండి, చాలా స్పైసీ వస్తుంది. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఎందుకంటే వాటర్ పోసుకున్నాము సాసెస్ వేసుకున్నాం కదా, సో అందుకని మనకి సాల్ట్ కానీ కారం కానీ అవసరం అవుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
కలుపుకొని బాగా మనకి వాటర్ అనేవి తెరలాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. సరిగా వాటర్ అనేది తెరలకుండా మనం మంచూరియన్ బాల్స్ అనేవి వేసుకుంటే మనకి సరిగా బాయిల్ అవ్వవు, అంత టేస్ట్ కూడా రావు. చూసారు కదా ఎలా బాయిల్ అవుతున్నాయో వాటర్. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటర్ అనేది అంతా కలిసిపోయేలాగా ఈ కన్సిస్టెన్సీ అనేది, కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే ముందుగా మనం పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఉంది కదా, అందులో కొంచెం 1/2 టీ కప్ వాటర్ వేసేసుకొని దానిలో బాగా ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఈ మిక్చర్ దీనిలో వేసేసుకున్నామనుకో అప్పుడు మనకి బాగా చిక్కబడుతుంది. చూసారు కదా వెంటనే ఎలా చిక్కబడిందో, కార్న్ఫ్లోర్ వేసేస్తే వెంటనే చిక్కబడుతుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీనిలో మనం చేసుకున్న మంచూరియన్ బాల్స్ అని 1 బై 1 వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అంతా మంచూరియన్ బాల్స్కి పట్టేలాగా. అంతే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి గ్రేవీ అంతా బాగా పట్టేలాగా. మనం చేసుకున్న మంచూరియన్ బాల్స్కి నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నాను. మనకి బయట ఏంటంటే ట్యాప్ చేస్తారన్నమాట, ట్యాప్ చేయడానికి కుదిరిన వాళ్ళు ట్యాప్ చేసుకోండి, నేనైతే ఇక ట్యాప్ చేయడం లేదండి. ట్యాప్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బయట అట్లనే ట్యాప్ చేస్తారు కదా, నేనైతే ట్యాప్ చేయడం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచూరియా ఇంట్లో చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో మంచూరియన్ బాల్స్. ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు బయట ఫుడ్ ప్రిఫర్ చేయకండి, ఇంట్లో ఫుడ్డే చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి కూడా అండ్ హెల్దీ కూడా. సో నేనైతే బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.